పెట్టావంటే మోహన్ నువ్వును. ఆ పెద్ద బట్టల వారి సమర్థం నీకు నచ్చలేదట్రా, పింఛారీ కదవా. ఏమిట్రా అమ్మాయికి లోపం ఏమిటి? నిన్నే నేను విజిలేసినా కోతయ్యకుండా నిలబడ్డామంటే షట్లో దోషం సిగ్గులేరు వేస్తావా? అబ్బా మీరు కూడా ఏమిటండి అరుపులు, డీజిల్ ఇంజిన్ లాగా. కాపురం చేయాల్సిన వాడే కాదంటున్నప్పుడు మనం ఒత్తిడి తెచ్చి ఏమిటి ప్రయోజనం? బొగ్గులేని ఇంజిన్ లాగా ఆలోచిస్తాడు ఏమిటి వెధవా? అయినా పిల్లకి లోపం ఏమిటి? పీయూసీ చదివింది, టైప్ పాస్ అయింది, నేరో గేజ్ బండిలాగా కుదుమట్టమైన పిల్ల. పైగా 10,000 కట్టం ఇస్తా ఉంటున్నారే. అంతే, నీకు 10,000 ముఖ్యం, ఆ సుఖం అక్కర్లేదు. నోరు ముయ్యరా, నీకోసం కాకపోతే మరెవరి కోసం రా. ఇలా పచ్చ జెండా ఊపుకుంటూ వచ్చే పోయే సంబంధాలని చూడటం అక్కుపచ్చి వెధవా. చాలే ఊరుకోండి, పెళ్లి కావలసిన పిల్లాన్ని పట్టుకుని వెధవా వెధవా అంటూ పాడు చెప్ప మీరును. వాడికి ఆ శర్మగారు అమ్మాయి సావిత్రి మీద ఉంది, ఆ అమ్మాయిని చేసుకుంటానంటున్నాడు. అది సంగతి. నే అప్పుడే అనుకున్నా వీడిని బ్రాడ్ గేజ్ మీద నడిపిద్దాం అనుకుంటే ఎందుకు వీడు మీటర్ గేజ్ మీదకి వెళ్తున్నాడా అని. అసలు ఆ అమ్మాయితో చీపురు పట్టుకుని తిరుగుతున్నప్పుడే అవుటర్ సిగ్నల్ దగ్గర ఆపేసి ఉండాల్సింది. చెంపిరి వెధవాలి ఎరా, సావిత్రిని చేసుకుంటావా? నెలవారీ అంటే పట్టుమని చెల్లించలేదు ఆ పెద్ద మనిషి సంబంధం నీకు ఇష్టమైందట్రా. అప్పడాలు ఒడియాలు చేసుకునే సావిత్రిని చేసుకుంటావా? అమ్మకు కూడా ఈ సంబంధం ఇష్టమే. అదే సంగతి. తల్లి కొడుకులు ఏకమై నన్ను లూప్ లైన్లకు లాగేద్దామని చూస్తున్నారా? రే, నా ప్రావిడెంట్ ఫండులో ఒక పైసా ఇవ్వను, ఇంటి మీద ఉన్న పెంకు మొక్కేవను, ఆఖరికి నా కోటి గుడి కూడా ఇవ్వను. అప్పుడు చూసుకోరా ఈ ముష్టి వెధవకి ఏం చూసుకొని పిల్లనిస్తారో. ఆఖరికి ఆ శర్మగారికి కూడా ఈ సంగతి తెలిసిందంటే ఒరే, వాళ్ళ అమ్మాయి వంక కన్నెత్తి కూడా చూడనివ్వరా కంచర వెధవా. సావిత్రి ఓసారి ఇలా రండి రండి. సార్. ఏమిటయ్యా ఇది, ఇంత పెద్ద నమస్కారం చేస్తున్నావు? చెప్తానండి, నేను సావిత్రి ఒకరంటే ఒకరు ఇష్టపడుతున్నాం, పెళ్లి కూడా చేసుకోవాలనుకుంటున్నాం. నాకున్న ఆస్తి అర్హత ఇదొక్కటే. నాన్న చెప్పింది విన్నావుగా, అతను ఉన్న ఆస్తల్లా సంగీతం ఒక్కటే. మరి నీకు ఇష్టం లేకపోతే ఇప్పుడే చెప్పే. నాకున్న ఆభరణం కూడా ఒక్క సంగీతమే.